निश्चितां प्राप्तः येषां देवरस्यामो हृदे सोजनार्थः आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये नमोऽस्तु ते ॐ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्री उमामङ्गलाभ्यां नमः अरुन्धतीवशिष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री वरसिद्धि వినాయక చవితి గత 4 సంవత్సరాలుగా బండివారి వీధిలో మరి గుండుబోలు సురేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వినాయక చవితి ఉత్సవాల్లో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. మరి ఈ రోజున సరస్వతి అమ్మవారి కటాక్షం ఈ సావిత్రిపేటలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కలగాలని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి వినాయకుని యొక్క ఆశీస్సులతో కలిపి ఆ దీవెలు వీరందరికీ ఉండాలనే మంచి ఉద్దేశంతో సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేసి మరి చదువుకునే పిల్లల అందరికీ కూడా మరి పుస్తకాలు పెన్నులు కూడా పంచడాన్ని నేను కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మన అందరికీ కూడా ఏదైనా ఒక శుభకార్యం మొదలెట్టాలి అంటే వినాయకుని యొక్క ఆశీస్సులు పొందాలి. మరి తొలి హిందువుల పండగగా మరి గణేష్ మహారాజ్ యొక్క వినాయక చవితిని ప్రతి కుటుంబంలోనే కూడా ప్రతి వ్యక్తి కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి శుభాలు కలగాలన్నా మరి వినాయకుని పూజ చేసే మనం మొదలెడతాం. అటువంటి వినాయక చవితికి మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా మరి చిన్న విగ్రహంతో మొదలైన ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం వాళ్ళ అత్యంత వైభవపేతంగా మరి పెద్ద ఎత్తున ఈ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట కూడా ప్రతి సందులోని ప్రతి వ్యక్తి కూడా చేస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో కోవిడ్ టైంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా మరి ఆంక్షల్ని హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చి ఇవాళ చాలామంది వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం అన్ని ఆంక్షల్ని కూడా అధిగమించి ఇవాళ వినాయక చవితి ఉత్సవాలు వీధి వీధిలో వాడ వాడలో చిన్నపిల్లలు సైతం కూడా గణపతి బొప్ప మోర్య అంటూ మరి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలి. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో కూడా శుభకార్యక్రమాలు వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండే విధంగా మరి స్వామివారి ఆశీస్సుల్ని మరి ప్రతి వ్యక్తికి కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా కమిటీ వారిని నేను ప్రత్యేక అభినందిస్తూ ఉన్నాను. అలాగే గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారం. ఈ పందిట్లో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా సోమవారం నాడు జ్యోతిర్లింగార్చనతో మొదలుపెట్టి బుధవారం నాడు గరిక పూజ జరిపించాం. అలాగే ఈరోజు పిల్లలందరికీ కూడా సరస్వతిదేవి పూజ జరిపించి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేస్తున్నాం. రేపు ఉదయం మహిళలందరి చేత సామూహిక సహస్ర కుంకుమార్చన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. శనివారం నాడు షట్టర్ సోపేతంగా మహా అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రులు ప్రతి సంవత్సరం జరిగేవే. కోవిడ్ కారణంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ నవరాత్రులకు ఆటంకం కలిగినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఇలా దిగ్విజయంగా 4 సంవత్సరాలను బట్టి చేస్తూ శ్రీ గుండుబల్లి సురేష్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఇటువంటి సత్కార్యక్రమాలు ప్రతి ఏటా చేస్తూ ఉన్నందుకు గాను వాళ్ళు మొదట అభినందిస్తూ తర్వాత వారి అందరికీ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ శ్రీ సిద్ధి బుద్ధి దేవసేత వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వచనాలు మీ అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరియు అన్నిటికీ అందరికీ మూలం ఈ ప్రపంచానికి మూలమైన సరస్వతీదేవి ఆ విద్య దగ్గర ఆ విద్యని అభ్యసించే వాళ్ళు ఎవరైనా సరే ముందర కోరుకునేది విద్యని అభ్యసించే వాళ్ళు ప్రతి వాళ్ళు కోరుకునేది సరస్వతీదేవి కటాక్షం. అలాగే పిల్లలకు కూడా ఈ సరస్వతి కటాక్షం కోసం అని చెప్పని ఈరోజు సరస్వతి అష్టోత్తర శతనామార్చనతో సహా షోడశోపచార పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ శ్రీ సిద్ధి బుద్ధి దేవసేట వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వచనాలు పిల్లలకి అందించాలని చెప్పని ఈ సత్కార్యం తలపెట్టడం జరిగింది. మంగళం. జై 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 గణేశ, జై 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 జై, జై 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 వినాయక, జై 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 గణేశ, జై 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 జై, జై జై.
చూపించయ్యా దేవ నీ అండా గంట ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ పిండి వంటలా తగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ గురువాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే మంగళ విశేషించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ జగములు తిప్పిందిర ఓ జన్మ ధన్యం చిన్నారి చిట్టెలు కెలా భరించరాంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర ఓ జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబా సుత్త ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ సాధకాయ నమ సౌధాపిన్యై నమ సుధామూర్తయే నమ సువీణాయై నమ సువాసిన్యై నమ విద్యారూపాయై నమ బ్రహ్మజాయై నమ విశాలాయై నమ పద్మలోచనాయై నమ శంభాసుర ప్రమర్థిన్యై నమ ధూమ్రలోచన విమర్థిన్యై నమ ఓం ధూమ్రలోచనమర్జిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్తయై నమః ఓం శుభదాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం శిరాసురనమస్కృతాయై నమః ఓం రక్తబీజనిహంత్రయై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్రియై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమస్కారాయ
శంభవే తమజోభవే తమ శంకరాయ తమయస్కరాయ తమ శివాయ శివధనాయ చ అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సార యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం